కథనలు. కొంతకాలంగా మద్యం కుంభకోణం, అట్లానే ఇసుక కుంభకోణము, క్వాడ్జ్, సిల్కా శాండ్ ఇట్లా గత 5 ఏళ్లలో దోచుకున్న వాటి మీద చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటాయి అనేటువంటి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కొక్క అంశం మీద ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది ప్రభుత్వం. ఇదే సమయంలో ఇటు ఫైళ్ల దహనం, టీటీడీలో ఉన్నటువంటి ఫైళ్లను కూడా దహనం చేసేటువంటి ఒక ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో చాలా జాగరూకతతోటి వ్యవహరించాల్సినటువంటి ఒక పరిస్థితి కనపడుతూ ఉంది. మద్యం కుంభకోణానికి సంబంధించి వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారంటూ కథనాలు, లేదా ఆయన్ని ప్రశ్నిస్తున్నారనేటువంటి ఒక సమాచారం కూడా వస్తూ ఉంది. మొత్తానికి గతంలో కూడా ఒకసారి ప్రశ్నించారాయన్ని, ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు. బెంగళూరు సమీపంలో ఆయన ఉంటున్నారు, జగన్ ప్యాలెస్ దగ్గరలోనే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా లాయర్లను పిలిపించుకొని ఈ మద్యం కేసులో ఒకవేళ మనకి చుట్టుకుంటే ఏమవుతుంది, ఏ కుంభకోణమైనా చివరికి ఎక్కడికి దారి తీస్తుందంటే అందరికీ ఆ పేరే వినపడుతుంది. కాబట్టి బహుశా ఆయన సీనియర్ లాయర్లతోటి మకాం వేసి వాళ్ళతో మాట్లాడుకుంటున్నారనే కథనాలు కూడా వస్తూ ఉన్నాయి పత్రికల్లో. ఈ అంశాలంటి మీద మాట్లాడదాం. అరసమల శ్రీనివాసరావు గారు నన్ను మొత్తం ప్రముఖ విశ్లేషకులు, కోసంపూడి శ్రీనివాస్ గారు జనసేన అధికార ప్రతినిధి, పిల్లి మాణిక్యరావు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా శ్రీనివాసరావు గారు, వాసుదేవరెడ్డి గారి గురించి చెప్పే పని లేదు, చూడటానికి ఆయన చూస్తుంటేనే ఆయన ఈయన మద్యం స్కామ్లో ఉన్నాడా అన్నట్టుగా కనపడుతుంటారు. ఆయన ఆయన ఫోటో కనుక చూస్తే ఒకటే ఫోటో కనపడుతుంటుంది, ఎప్పుడు చూసినా కూడా అయింది. ఎటువంటి పరిస్థితి అసలు అది, ఏదో అంటాం కదా మనం, ఒక దొంగతనం చేసినా లేదంటే ఒక అక్రమం చేసినా దానికి కూడా ఒక విధానం ఉంటుంది, మోడస్ ఆపరేండి అంటుంటారు మామూలుగా దాన్ని, తప్పుడు వాటికి కూడా. బహుశా ఈ మోడస్ ఆపరేండి ప్రపంచంలో ఎక్కడా జరగల, ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తా దాంట్లో డిజిటలైజేషన్ లేకుండా ఎక్కడా కూడా నేరుగా డబ్బులు తీసుకోవటం, బయట నుంచి సరుకు బేగం బజార్లోనే ఎక్కడో జీరో దంద అయినట్టుగా బయట నుంచి కొంత సరుకు రావటం, ఆ సరుకు మళ్ళీ బయటికి ఆ డబ్బులు బయటికి వెళ్ళిపోవటం, అది ప్రభుత్వ లెక్కలోకి రాకపోవటం, ఈ తరహా వాతావరణం, ఈ తరహా పరిస్థితులు ఎక్కడ కూడా మనం చూడలేం. అటువంటి ఒక వినూత్నమైన దోపిడీ చేసి కొన్ని వేల కోట్లది ఎంత ఉంటుందో తెలియదు మనకి. ఈ క్రమంలో విచారిస్తున్నారు, అరెస్ట్ చేశారా లేదా క్లారిటీ లేదు మనకి. బట్ ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా లాయర్లతో మాట్లాడుకుంటున్నారు, ఇది పెద్ద ఇష్యూ అది. అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, మాణిక్యాలరావు గారు, విజయ్ గారు, TV5 వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనం గమనిస్తే, మీరు చెప్పారు చాలా అమాయకంగా కనపడుతున్నాడు ఆయన అని, పచ్చినిత్ర తాగే క్రూరంగా వ్యవహరించే రౌడీలు మన పేరు పొందినోళ్ళు ఈ మధ్యకాలంలో, ఈ 22 దశాబ్దాల్లో చూసాం మనం కొంతమంది. ఓ బాబు వీడు చాలా రాక్షసుడు రా బాబు, వాడంటే ఆ ఏరియా ఏరియా గజగజ వణికేద్దామనుకున్నవాడు వేడిపాలు మాత్రమే తాగుతాడు, దోమపానము మద్యపానం దూరంగా ఉంటాడు. కానీ ఆడికి పచ్చినిత్తిరి తాగుతాడండి, ఆడికి ఇష్టం వేడిగా పొగల పొగలు వచ్చిన కంఠం కోసిన తర్వాత బుస బుస పొంగిన రక్తం మాత్రమే తాగుతారు. అంటే ఇతను అలాంటి వాడని నేను అనట్లేదు, కానీ వాళ్ళు చేసిన చర్యలు, దోపిడీ ఎన్ని చూస్తుంటే ఈ ముఖం ఎంత దోపిడీ చేయగలిగిన తెలివైన ముఖమా అనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా తెలివితేటలు ఉండాలి ఇలాంటి దొంగలు. ఇప్పుడు జీవ దొంగలు ఉండాలనుకోండి, వాళ్ళు చేతి వాటం అదొక రకమైన టాలెంట్, దాన్ని ఉపయోగించాలి మనం కన్ను మూసి తెరిచి లోపల జేబు కొట్టేసి పోతారు వాళ్ళు. వీళ్ళు అలా కాదు కదా, మనం మనిషి నిలబడి ఉండగానే మన అవయవాలు మాయమైపోతూ ఉంటాయి. దీన్ని మా భాషలో వేరేగా మాట్లాడతారు. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం లేకపోతే పోలీసు ఈ వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఒక గుర్తు తెలియని ప్రదేశంలో విచారణ చేస్తున్నారు, ఏ అంత రహస్యం ఎందుకు చేయాలండి, అడేమన్నా ఈ దేశానికి చాలా ప్రథమ పౌరుడా, దొంగోడే, అతను బహిరంగంగా విచారణ చేయాలా, అంత రహస్యం ఎందుకు పెట్టాలండి, కారణం ఏంటి, ఎందుకు ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు వాళ్ళకి. ఇక్కడ దీనివల్ల ఏమవుద్దంటే, వాళ్ళకి ఎవరే లాయర్ని పెట్టుకోరా నువ్వు ఈ లోపలను అని చెప్పినట్టు ఉంది వెళ్ళదు. అంత ఇప్పుడు వాళ్ళు మద్యం అనేటువంటి పెద్ద ఈ దేశంలోనే ఈ శతాబ్దంలోనే పెద్ద కుంభకోణం అది, అలాంటి దానికి ఇంత మేనమేషాలు లెక్క పెట్టడం అనేటువంటి చాలా అసహనానికి గురి చేస్తుంది. ఇసుక మద్యం అసలు వీళ్ళు వినూత్న పద్ధతిలో దోపిడీ చేశారు, అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, అసలు ఎప్పుడు కూడా మన భవిష్యత్తులో కూడా ఉండదు ఇది. అలాంటి దోపిడీ చేసినప్పుడు వాళ్ళకి అంత వెసులుబడి రా కూచా అని చెప్పేసి కాళ్ళు చేతులు మడత పెట్టి కట్టేసి మడత కూర్చి గోడ జారేసినట్టు జారేసి మాట్లాడి విచారణ చేయాలండి వాళ్ళకి బహిరంగంగా, దాని లైఫ్ టెలికాస్ట్ ఇవ్వాలి ప్రజలకి, అప్పుడు ఉపశమనం కలుగుద్ది. ఎందుకంటే ఇలాంటివన్నీ చూసి ఈ దుర్మార్గాలను సహించలేక, ఈ అక్రమాల అరాచకాన్ని సహించలేక వాళ్ళకి ఆ శిక్ష వేశారు ప్రజలు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు వేయగలిగిన శిక్షలు వేశారు. ఒక ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చట్టాలని రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా రూల్ ఆఫ్ లాకు లోబడి
మీరు వేయాల్సిన శిక్ష కింద జాగు చేయడం అనేటువంటి సహించరాని విషయం అండి ఇది. అతను అసలు తప్పించుకోవడానికి కారకుడవడం, ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ టోటల్ డిపార్ట్మెంట్ సిగ్గుతో తలవంచుకోకూడదా? ఏమంటే చిన్న మ్యాటర్ జరిగి చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి 2 గంటలు తలుపు కొట్టి లేపినోళ్ళు ఈ పోలీస్ వ్యవస్థ, ఈ వాసుదేవరెడ్డిని శుభ్రంగా భోంచేసి 3 పూట్ల మెక్కి పడుకోరా బాబు అని చెప్పి ఎందుకు వదిలేరు? పైనుంచి కింద వరకు ప్రశ్నించాలని, వాళ్ళు ప్రశ్నించకపోతే మేము ప్రశ్నిస్తాం. ఏ ఎందుకు వదులుతామండి? ఏం పీకుతున్నారు వీళ్ళు? అంటే ఊరికే అమరావతిని డెవలప్ చేసి పోలవరం కట్టేసి డెఫినెట్గా చంద్రబాబు గారు చేస్తారా పని? అసలు అందరూ రెండో అనుమానమే లేదు, మిగతా వాళ్ళు ఏం పీకుతున్నారు? అసలు దీని మీద దృష్టి పెట్టాలా వద్దా? మీ విజయం ఈ గాయపడిన రాష్ట్రానికి ఔషధం అనుకుని చంద్రబాబు గారిని తెచ్చుకున్నారు. దుర్మార్గం చేసిన ఈ దుష్టులకు శిక్ష పడద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఆదరించారు, వాళ్ళ మాట నమ్మారు. మరి వాళ్ళ పనులు చేయాలి కదా, ఏ ఎందుకు చేయట్లేదు? మేము చేస్తాం కంగారు పడకడం అంతా పగటిబందిగా చేసేటప్పుడు లోపల జగన్మోహన్ రెడ్డి అలాంటివి ఉన్నారు వీళ్ళు, అతను తక్కువగా అంచనాస్తున్నారు. అది పొడపం అండి, పొడపం ఎలా తెలియదు, ఎలా ఉంటుంది తెలుసా మీకు? ఇసుకలో ఇసలా కలిసిపోద్దాయి, ఆకుల్లో ఆకుల్లో కలిసిపోద్దాయి, చెట్టు బెరడకు చుట్టుకుంటే చెట్టు బెరడ రంగులో ఉంటుంది, ఎప్పుడు కరుస్తుందో తెలియదు. దాన్ని నిర్మూలించి ఈ పాములతో మేము పడలేమనే కదా, ఈ దెయ్యాన్ని పారదోలమనే కదా వీళ్ళందరూ బాధపడ్డారు, పంపించేశారు కదా అందరూ జనం. వాళ్ళు చేయగలిగిన పనులు చేశారు, మీరు చేయాల్సిన పనికి ఆల్రెడీ జూన్ 12 ప్రమాణ స్వీకారం చేశారు, జూలై 12 ఆగస్టు 12 2 నెలల 1 వారం గడిచిపోయింది. మీరు కంగారు పడిపోకూడదని జస్ట్ డెఫినెట్గా కంగారు పడతారు, ఆత్రంగా ఉంటారు, అసహనంగా ఉంటారు, అది ఆగ్రహంగా మారకుండా చూసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాల మీద ఎలాగైతే స్పందించారో దుష్టులకి సరైన శిక్ష పడకపోతే కూడా అంతే కోపం ఆగ్రహం ఉంటుంది ప్రజల్లో. వాళ్ళు పడిన బాధలు మామూలు బాధలు అండి, మీ కూడు మిమ్మల్ని తినిచ్చారా, మీ బతుకు మిమ్మల్ని బతకనిచ్చారా? మాన ధన ప్రాణాలన్నింటిని కూడా లాగేసుకున్నారు కదా వాళ్ళు, ఉక్కిరి బిక్కిరి చేశారు కదా, ఊపిరాడకుండా చేశారు కదా, దాని నుంచి ఉపశమనం కోరుకున్నారు. వీళ్ళ మాట నమ్మారు, మేము మారేము, ఇదివరకట్లా కాదు, ఖచ్చితంగా దుష్టుల శిక్ష ఉంటుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత మెల్లమెల్లగా ఒక ఫైల్ దహనం, ఫైళ్ళ దహనానికి ఆ కలెక్టర్ ప్రశాంతి, తూర్పుగోదావరి కలెక్టర్, ఎవడో ఎల్లయ్య పుల్లైన ఎందుకు ఆవిడ చేయాలి, సస్పెండ్ ఆవిడ వీఆర్లో పంపించాలా? వాళ్ళెవరో బాధ్యులు అలాగవుతారు, నీ తప్పది, నువ్వు జిల్లా అధికారి, నీది బాధ్యత. వాళ్ళు అలాగే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి బూట్లు ఈవిడ మాత్రం బ్రిడ్జి మూసేయలేదా పాదయాత్ర ఉన్నప్పుడు? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేయలేదు ఈవిడి. ఇది గమనించుకోవాలా, ప్రభుత్వం కూడా లిట్మస్ టెస్ట్ పెట్టాలా. నిజమే మొత్తం యంత్రాంగం చెడిపోయింది, మచ్చలు కుళ్ళిపోయి తక్కువ కుళ్ళిపోయిన కానీ వీళ్ళు వాడుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళ మీద నిఘా ఉండాలి కదా గట్టిగా. మేము చాలా మంచివాళ్ళు అనిపించుకోవటం వల్ల ఏం ప్రయోజనం ఉండదండి, ఇది మాత్రం గమనించుకోవాలి. బస్సు ఒక విషయం, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళ అధినాయకత్వం కానీ ఏమన్నా మనసు చివుక్కుమంటే అన్నది ఇంకా కఠినంగా మాట్లాడాలని ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడి మీద పోరాటంలో వీళ్ళ వైపును మాట్లాడడం ఖచ్చితంగా ఓపెన్గా, అటువంటిప్పుడు ఇదే నోటితోటి వాళ్ళని మేము దున్నుమాడలేమండి. ఇంకా సమయం ఉంది, ఇంకా చేస్తారేమో అని చూస్తూ ఉన్నాం. అంటే ఈ మద్యం స్కామ్లో మీరు అన్నట్టుగా విచారణ ఇది, నాకేమనిపిస్తుంది అంటే చాలా ఫోర్స్గా ఉండి పవన్ కళ్యాణ్ గారు బ్యాటరీ కూడా తీసేరు వీళ్ళు అనిపిస్తుంది. అక్కడ బ్యాటరీ తీసేస్తే లైట్ వెళ్ళదు కదా. ఇది చాలా కఠినమైన మాట, ఇది గమనించుకోవాలా. ఇది నా మాట అనుకుంటున్నారు, ఇది నాకు రోజు మినిమం కనీసం 100 ఫోన్ కాల్స్ వస్తున్నాయండి రాష్ట్రం నలుమూల నుంచి, ఎందుకంటే మేము మాట్లాడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పమని చెప్తా ఉన్నారు నాకు. ఈ ప్రజల అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను బయట. ఇది జగన్మోహన్ రెడ్డి వల్ల భయం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు షడ్రసోపేతమైన విందు భోజనం తయారు చేస్తాడు, ఇది ఆయన కష్టం వృధా అయిపోతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాన్న చంద్రబాబు నాయుడు గారు శుభ్రంగా వండి అందంగా టేబుల్ మీద పడితే ఆ బాబు వచ్చి, జగన్ బాబు వచ్చి శుభ్రంగా అతనే వండి తయారు చేసి పెట్టినట్టు అందరికీ పంచిపెట్టాడు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది, వదిలిపెట్టాడు బాబు అనుకున్నారు. మళ్ళా ఎన్నాళ్ళకి తెలంగాణలో 2004 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం చూడలేకపోయింది.
తెలంగాణ ఇవాళ ఇలా కూర్చుని మనం మాట్లాడగలుగుతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదా ఇందులో? అది గమనించుకోవద్దా? ఆ వాళ్ళు చాలా నిజాయితీ పరుపుడు. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్, మాజీ ఐఏఎస్ ఆఫీసరు ఎంత వికృతంగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఒక ఇంటర్వ్యూలో. అమరావతి పూర్తవుద్దని ఒకడు అడుగుతున్నాడు, ఒక విలేకరి అడిగితే ఆ విషపు నవ్వు చూస్తే బాధ, గుండెలు పిండేసినట్టు అయిపోయిందండి. నువ్వు పెళ్లి కొడుకును దీవించరా అంటే పెళ్లి కొడుకు ముండ ఏమైందన్నట్టుగా మాట్లాడినట్టుగా, పెళ్లి కూతురు ముండ ఏమైందన్నట్టుగా మాట్లాడినట్టుగా ఎంత దారుణం అండి. ఇలాంటి మనుషులు ఐఓఆర్కి ఇస్తున్నారు, వీళ్ళందరికీ పోస్టింగ్ ఎంత బాధపడిపోతున్నాడు అతను. ఏబి వెంకటేశ్వరరావు గారిని లేకపోతే ఇంకా మిగతా అధికారిని 5 సంవత్సరాల్లో మూలగుచ్చే పెట్టేసి రూపాయి జీతం ఇవ్వకుండా నానా బాధలు పెట్టేస్తే ఈ నోళ్ళు ఏమైపోయినాయి? స్వర్ణజిత్ సేన్ గంట సేపు మేకప్ వేసుకుని వస్తాడు బయటికి, అతను కూడా మాట్లాడుతున్నాడు. ఇన్నాళ్ళు ఏమైపోయాడు కనపడలేదు. ఇంకొక అతను ఉంటాడు, రాజశేఖర్ రెడ్డి చచ్చిపోతే పలావ్ ఎక్కడని అడిగాడు. ఈ ఆఫీసర్లు ఇలాంటోళ్ళు, వీళ్ళ చరిత్ర తవ్వి చేస్తే నేను అందుకనే చెప్తాను, వీళ్ళందరికీ ఫిజికల్ ఫిట్నెస్ లాగానే ప్రతి 2-3 ఏళ్ళకి ఒకసారి మెంటల్ ఫిట్నెస్ కూడా చెక్ చేసి వీళ్ళు అధికారం పోస్టింగ్లు ఇవ్వాలి వీళ్ళకి. వాసుదేవ రెడ్డి లేకపోతే ఇంకో రెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడా వీళ్ళని పట్టుకోలేదు కదా. పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు ఇంకా వెంకటరామరెడ్డి పూర్తిగా వైఫల్యం, ఈ ప్రభుత్వం వైఫల్యమే అంటాను నేను. ఎందుకంటే పోలీస్ హోంశాఖ సిగ్గుతో తలవంచుకోవాలి. యా మాణిక్రావు గారు, వేట మొదలైంది అంటున్నాం కానీ వేట సాగట్లేదు అన్నారు శ్రీనివాసరావు గారు. సరే, మద్యం కేసుకు సంబంధించి కొన్ని అంశాలు ప్రస్తావించారు శ్రీనివాసరావు గారు, బట్ విషయం ఏంటంటే ఇక్కడ ఇందులో ఉన్నటువంటి లోతుపాతులు చాలా ఉన్నాయి. డబ్బులు అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్టి నుంచి సీసాలు బెవరేజ్ కార్పొరేషన్ నుంచి కాకుండా ప్రైవేటు డిస్టిలరీ నుంచి నేరుగా షాపుల్లోకి ఎట్లొచ్చినాయి, వాటి ద్వారా వచ్చినటువంటి సొమ్ము నేరుగా ఎక్కడికి వెళ్ళింది, ఎవరికి వెళ్ళింది, ఇవన్నీ కూడా రాబట్టే ప్రయత్నాల్లో భాగంగా ఈ విచారిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు అంటున్నారు. మధ్యలో చాలా రోజులు గ్యాప్ వచ్చింది, ఆయన అజ్ఞాతంలో ఉన్నారనే వార్తలు ప్రధానంగా వచ్చినాయి. మాణిక్రావు గారు నమస్కారం అండి. విజయ్ గారు మీకు, శ్రీనివాస్ గారికి, కోసంపూడి గారికి, వీక్షకులందరూ కూడా నమస్కారం అండి. నా మాట వినపడుతుందండి? యా మాట్లాడండి మాణిక్రావు. బాగుంది. శ్రీనివాస్ గారు బాగా ఆవేశంతో ఆవేదంతో ఉన్నారు, మేము కూడా అర్థం చేసుకుంటా ఉంటాం. అంటే గత ప్రభుత్వం పూర్తిగా కక్షపూర్తమైనటువంటి పరిపాలన చేసి అవినీతి చేయటానికి ఐఏఎస్ అధికారులు కూడా లొంగ తీసుకొని తనకి సంబంధించినటువంటి అక్రమాలు, అవినీతి, తప్పులు మొత్తం కూడా చేయించింది. అది మొత్తం కూడా మనం చూసాం గత 5 సంవత్సరాల్లో, 19 నుంచి 24 వరకు అవన్నీ కూడా మనం చూసాం. ఐఏఎస్ లు అనే వాళ్ళు ఇంత దిగజారి చేస్తారా, ఇంత నీచంగా ప్రవర్తిస్తారా, దొంగల కంటే ఎక్కువగా పనిచేస్తారా, లేకపోతే ఇంట్లో పనిచేసే బాత్రూములు కడిగే వాళ్ళు కంటే కూడా అన్యాయంగా ప్రవర్తిస్తారని చెప్పేసి మనం చూసాం. దానిలో భాగంగా పెద్ద మంచి పేరు తెచ్చుకున్న, గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి అజయ్ కల్లం రెడ్డి గారు కానీ, లేకపోతే వెంకటరెడ్డి, వాసుదేవ రెడ్డి, వీళ్ళందరూ కూడా చాలా మంది ఐఏఎస్, దాదాపు 10 మంది ఐఏఎస్ మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్ మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎట్లాంటిదో ఆ మనస్తత్వానికి అనుకూలంగా ఐఏఎస్ పనిచేశారు. ఇది చాలా దారుణం, చాలా తప్పు. దీనివల్ల ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డికి ప్రజల యొక్క ఆస్తిని కూడబెట్టారు, జగన్మోహన్ రెడ్డికి భయపడ్డారు, ప్రజల ఏదైతే సహజ వనరులు ఉంటాయో వాటి మొత్తాన్ని కూడా దోపిడీ చేసి జగన్మోహన్ రెడ్డికి అంటగట్టినట్టు కనపడతా ఉంది. అట్లాగే మానవ వనరుల మొత్తాన్ని కూడా విధ్వంసం చేశారు. ఎవరైతే యువత ఉందో యువతను మొత్తాన్ని పెడదారి పట్టించేటట్టు కేవలం ఒక అవినీతి చేసి కోటాది కోట్లు, లక్షలాది కోట్లు సంపాదించుకోవటానికి వీళ్ళందరూ కూడా పనిచేశారు. అది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు వాసుదేవ రెడ్డి గురించి ప్రత్యేకంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. అతను కూడా ఐఏఎస్ఏ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేవాళ్ళు గతంలో కనుక చూస్తే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు, ఎక్కడైనా రాజకీయ నాయకులు చిన్న చిన్న పొరపాట్లు చేయమంటే కూడా కాదని చెప్పేసి వాళ్ళని ఎంతో కొంత కన్విన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పనికి అతని దగ్గర మార్పు వేయించుకోవాలనా, లేకపోతే అతనంటే భయమా, లేకపోతే ఈ జనరేషన్ ఐఏఎస్ కాబట్టి ఇదిగో మనం ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు ఇల్లు దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో కోట్లాది కోట్లు సంపాదించుకొని అట్లాగే నేతకు సంపాదించి పెట్టారనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనా వాసుదేవ రెడ్డి చేసినటువంటి అకృత్యాలు మామూలు విషయం కాదు. నిజంగా అప్పుడు ఇసుక దోపిడి ఉంది,
ఇసుక దోపిడీ అంటే దాన్ని నేను సమర్థిస్తున్నట్టు కాదు, ఇసుక దోపిడీ ఉంది. ఆ ఇసుక దోపిడీ వల్ల మానవ సహజ వనరులు మొత్తం కొంత కొల్లగొట్టి నాశనం చేసి ఉండొచ్చు. కానీ ఏదైతే మానవ వనరులు ఉన్నాయో, మనుషులు ఉన్నారో, ఆ మనుషుల యొక్క ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి వాళ్ళ కుటుంబాలు ఛిద్రం చేసి, వాళ్ళ కుటుంబంలో భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చేటట్టు చేసి, లేకపోతే కుటుంబంలో పిల్లలు కూడా పక్కదారి పెట్టే విధంగా చేసి, వాళ్ళ ఆరోగ్యం క్షీణించి చచ్చిపోయి ఆ శవాల మీద డబ్బులు సంపాదించుకునేటువంటి పనికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి వాసుదేవరెడ్డి. ఇతను ఎంత చేశాడంటే రకరకాల బ్యారేజ్ డిస్టలరీలు ఏర్పాటు చేశాడు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకే డబ్బులు వచ్చేటట్టుగా. అట్లాగే 32-35 రకాల కల్తీ మద్యాన్ని తీసుకొచ్చాడు. ఆ కల్తీ మద్యాన్ని బలవంతంగా తాపించాడు. ఏ రోజు కూడా గతంలో ఏ ప్రభుత్వాలు చేసినా, అది చంద్రబాబు నాయుడు గారు చేసినా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేసినా, ఏదైనా మద్యం కూడా మద్యం కొత్త ఆరోగ్యానికి హానికరమైనప్పటికీ కూడా మరీ ఇబ్బంది కలగకుండా కొన్ని నామ్స్ పాటిస్తూ మద్యాన్ని రిలీజ్ చేశారు. కొన్ని కంపెనీలు బ్రాండెడ్ కంపెనీలు ఉంటాయి, ఆ కంపెనీల పేరు చెప్పి మద్యం చేయించేటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాసుదేవరెడ్డి అనేటువంటి వారు ఇచ్చినటువంటి ఆదేశాల సూచనల ప్రకారం 200 రూపాయలు 300 రూపాయలు పాటించి పేర్లు పెట్టి తాగి దాదాపు లక్షలాది మంది ఆరోగ్యం పాడైనటువంటి పరిస్థితి కూడా మనం చూసినటువంటి పరిస్థితి. అయితే శ్రీనివాస్ గారితో నేను ఇక్కడ ఒక విషయంలో ఏకీభవిస్తాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరగకపోయినా జరిగిందని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేసి అచ్చెన్నాయుడు గారిని తీసుకొచ్చారు. ఏ పద్ధతిలో తీసుకొచ్చారు అచ్చెన్నాయుడు గారిని? అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేసుకుంటే ఫైల్స్ ఆపరేషన్, ఆయన ఇంటి మీదకి గోడలెక్కి దూకి రౌడీలాగా వ్యవహరించి ఇంట్లో నుంచి లాక్కొచ్చి జీప్ ఎక్కించి దాదాపు 500 కిలోమీటర్ల నుంచి 700 కిలోమీటర్లు రక్తస్రావం అవుతున్నా కూడా దారుణంగా హింస పెడుతూ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కొల్లు రవీంద్ర గారిని ఆ విధంగానే చేసినటువంటి పరిస్థితి, చాలా మంది చిన్న చిన్న పోస్టులు పెట్టగానే చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు నేను ఏమంటున్నానంటే అది ప్రభుత్వం అయినప్పటికీ లేకపోతే సిఐడి సొంతగా చేసిందనేది తేల్చేటువంటి అవసరం ఉంది. ఈ రోజు వాసుదేవరెడ్డి సీక్రెట్ గా చేయాల్సినటువంటి అవసరం లేదు. మా నేతలు ఆ రోజు ఏ విధంగా చేశారు, సిఐడి వాళ్ళు ఈ రోజు ఇట్లా ఎందుకు చేయాల్సి వస్తుంది, బాధ కలుగుతా ఉంది, కొంత బాధ కలుగుతా ఉంది. అయితే అదే క్రమంలో వాళ్ళు చేసినట్టు మేము చేయాలని మాకు బాధ ఆవేదన ఉన్నప్పటికీ కూడా కక్షపూరితమైనటువంటి పరిపాలన చేస్తున్నారు అనే వాతావరణం ఈ రాష్ట్ర ప్రజలు అనుకోకూడదు. చట్ట ప్రకారం వ్యవహరించాలి, వాళ్ళు చేస్తే చేశారు, చట్ట ప్రకారమే వ్యవహరించాలి. వాళ్ళు 500 కిలోమీటర్లు తిప్పారు కాబట్టి మేము 700 కిలోమీటర్లు తిప్పాలా? లేకపోతే వాళ్ళు తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి మేము తప్పుడు కేసులు పెట్టాలా? మమ్మల్ని అందరూ జైల్లో పెట్టారు కాబట్టి వాళ్ళని జైల్లో పెట్టాలా? ఇక్కడ కాదు, కానీ రెండు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి టైం 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో మన ముందు బోల్డ్ అన్ని సవాళ్లు ఉన్నాయి. ఒక పక్కన వ్యవస్థల మొత్తాన్ని విధ్వంసం చేశారు, ఒక పక్కన అభివృద్ధి మొత్తాన్ని కూడా దారుణంగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. యువత మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది, అనేకమైనటువంటి మత్తు పానీయాలకి బానిసలు అయిపోయి ఉన్నారు. ఈ కన్నిటిని కూడా సరిచేయాలి. యువతని బయటకు లాక్ రావాలి, వ్యవస్థను సక్రమైనటువంటి గాడిలో పెట్టాలి, పాడైపోయినటువంటి అభివృద్ధిని మళ్ళీ సక్రమైనటువంటి గాడిలో పెట్టి అభివృద్ధిని తీసుకురావాలి. దీనికోసం కొన్ని పనులు ఉన్నాయి. ఈ పనుల మొత్తం కోసం అలుపెరగకుండా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతోటి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మీరు చూశారు పోలవరం మీద సమీక్ష చేశారు, లేకపోతే అమరావతి మీద సమీక్ష చేశారు, అమరావతిని పరిగెత్తించడం కోసం ఎంతో కొంత నిధులు తీసుకొచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఢిల్లీ నుంచి ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది వచ్చి పోలవరాలు ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ వదిలేసి కక్ష పూర్తిగా వీళ్ళు వ్యవహరిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి లాంటి ముద్ర ఈ ప్రభుత్వం మీద పడాలని మేము అనుకోవట్లేదు. కొంత ఆలస్యమైన చట్ట ప్రకారం చేయాల్సిందే. వాసుదేవరెడ్డిని ఈ రోజు విచారిస్తున్నారు అన్నారు. అయితే మరి దానికి దీనికి మధ్యస్థం లేదంటే ఖచ్చితంగా మధ్యస్థం ఉంది. ఏ అచ్చెన్నాయుడు గారిని అయితే రక్తస్రావం అవుతున్నా కానీ దారుణంగా తీసుకొచ్చారో, అట్లా కాకపోయినా వాసుదేవరెడ్డి అనేటువంటి వాడు ప్రజల యొక్క రక్త మాంసాలతోటి అతను ఆటాడుకున్నాడు. దానిలో నుంచి ఇసుక నుంచి తైలం పిండినట్టుగా పేదవాడి మాంసంలో నుంచి తైలాన్ని పిండి జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టాడు కాబట్టి అతన్ని కూడా ప్రజల ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. గత ప్రభుత్వం చేసిన అనేకమైనటువంటి అవినీతి ఆనవాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తాబేదారులుగా
బానిసలుగా బతుకుతున్న అధికారులు చాలా సాక్ష్యాలని తారుమారు చేసేటువంటి లేకపోతే లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాటన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామండి. కాస్త పద్ధతిగా చేయాల్సినటువంటి పని. వాడు ఎట్లా కొట్టాడో ఏం కొట్టాడో తెలియకుండా అభివృద్ధి పనుల మీద చర్యలు తీసుకునేటువంటి పద్ధతిలోకి ముందుకెళ్తా ఉండండి విజయ్ గారు. ఓకే ఓకే మాణిక్రావు. శ్రీనివాసరావు గారు, సమస్య ఏంటంటే గతంలో జరిగినవేమో కక్ష సాధింపు కాబట్టి ముందు ఎత్తుకొని రండి, తీసుకొచ్చి పడేయండి, ఒకవేళ అన్నట్టుగా రక్తస్రావం అవుతుంటే కానివ్వండి, ఇంకా ఇంకొంచెం ఎక్కువ బ్లీడింగ్ అయ్యేలాగా చూడండి అని చెప్పి తీసుకొచ్చారు. కేసు లేదు కాబట్టి ఇక్కడ ఇష్యూనేమో కేసు తీవ్రత ఎక్కువ. ఇప్పుడు మద్యం కేసుకు సంబంధించి వాసుదేవ రెడ్డిని తీసుకొచ్చి లోపల పడేసి, లేదంటే ఒక 14 రోజులు రిమాండ్, తర్వాత ఇంకో రిమాండ్, రిమాండ్ నెల, 2 నెలలు, 6 నెలలో ఉన్నా అది కాదు ఇష్యూ. ప్రధానంగా ప్రభుత్వం చూస్తున్నది ఏంటంటే ఇందులో ఎట్లా వెళ్ళింది డబ్బు, డబ్బు ఎట్లా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, దీని వెనక ఎవరున్నారు. అందుకే నేను ప్రస్తావించాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీనియర్ లాయర్లను పిలిపించుకొని మాట్లాడుతున్నారు అనేటువంటి పరిస్థితి. మద్యం గురించి మనం మాట్లాడుకుని రోజు లేదు శ్రీనివాస గారు, 5 సంవత్సరాల్లో శ్రీనివాస గారు 5 సంవత్సరాలు మాట్లాడుకుంటాను మద్యం దోపిడీ గురించి. ఇప్పుడు ఆ దోపిడీని ఎట్లా బయట పెట్టాలనే అంశం మీద మళ్ళీ 2 నెలల నుంచి మాట్లాడుకున్నాం. ఉదాహరణకు ఒకసారి చూసి 2014-19 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మద్యపానం హానికరమే, అది పెద్ద మంచి బ్రాండ్ చిన్న బ్రాండ్ అనేది దాంట్లో తేడా లేదు. కాకపోతే ఏంటంటే అంటారు కాబట్టి ఈ మరీ దారుణమైనటువంటి మద్యంగా వీళ్ళు తయారు చేశారు కాబట్టి సోకాల్డ్ పెద్ద బ్రాండ్లు అనుకునే బ్రాండ్ సోకాల్డ్ పెద్ద బ్రాండ్లలో గతంలో 53% ఆ బ్రాండ్లు అమ్మితే ఈ లాస్ట్ 5 ఇయర్స్లో కేవలం 5% మాత్రమే ఆ పెద్ద బ్రాండ్లు అమ్మి మిగతా మొత్తం కూడా ఈ చిన్న చిన్న బ్రాండ్లు. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే మనీ, అది ఒక 10 రూపాయలకి ఆ బాటిల్ని బెవరేజ్ కార్పొరేషన్కో లేదా ఎక్కడో తీసుకుంటే మిగతాదంతా నొక్కేయటమో ఏదో ఈ టైప్ ఆఫ్ ఇది జరిగినటువంటి పరిస్థితి. బట్ ఎట్లా బయటికి రావాలి, ఎట్లా చేయాలి దీన్ని? విజయ్ గారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలు నమస్కారం అండి. మీరు చెప్పినట్టు గత 5 సంవత్సరాల్లో మద్యం గురించి అనేక డిబేట్లలో మాట్లాడుకున్నాం. మద్యాన్ని పూర్తిగా నియంత్రించడం అనేది సాధ్యం కాదు. అమెరికా లాంటి దేశాలు కూడా ప్రయోగాలు చేసి విఫలమైనాయి. కానీ సరైన మద్యాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కాస్త కోస్త కాపాడే విధంగా ఉండాలి తప్ప నాశనం చేసే విధంగా ఉండకుండా మంచి బ్రాండ్ ఆరోగ్యాన్ని కాపాడదులేండి. అది కాపాడుతుంటే కాదు, కానీ నిలబడద్దు కనీసం. ఎందుకంటే అంటే కొంత తక్కువ అనారోగ్యానికి కష్టపడి పనిచేసి కూడా ఉంటుందండి. అంటే అంటుంది కనీసం కష్టపడి పనిచేసి సాయంత్రం ఏదో రిలాక్స్ అవ్వడానికి చేసేటువంటి కొంతమంది కష్టజీవులకి అంటే రాజకీయ నాయకులు చాలా మంది మన ఎన్నికల్లో కూడా కష్టపడి వచ్చి ఏదో ఒక పెగ్ వేసుకుంటే దానికి డబ్బు అనే అసలు దట్ ఇస్ అంటే రాజకీయ నాయకులు కూడా వ్యాఖ్యలు అంటుంది. అటువంటి వ్యవస్థ రావాలి, అటువంటి సమాజం రావాలని చెప్పేసి మనం కోరుకుంటాం. కానీ ఆ జరిగే ప్రయత్నంలో ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పనికిమాలిన బ్రాండ్లన్నీ తీసుకొచ్చి పెట్టాడో దీని ప్రభావం ఏంటంటే ఈ బ్రాండ్ల గురించి అని కాదు, ఈ బ్రాండ్లు తాగలేక లేకపోతే అంత డబ్బు ఖర్చు పెట్టుకోలేక పక్క నుంచి గంజాయి కానీ డ్రగ్స్ కానీ విపరీతమైన కూడా వెళ్ళిపోయింది. అంటుంది ఈ రోజున వాసుదేవరెడ్డి గారు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా మద్యం విషయంలో వాళ్ళు చేసినటువంటిది మామూలుది, సమాజానికి మామూలు చెట్టు కాదండి అది. ఒక పక్కన డ్రగ్ విపరీతంగా గంజాయి పెరిగిందంటే ఈ కల్తీ మద్యం వల్లనే. కల్తీసారా తాగి మనకు జంగారెడ్డి గుడిలో కొంతమంది మరణించారు, మనకు తెలుసు విషయాలు. అంటే కల్తీసారా లేకపోతే ఒక పక్క నుంచి గంజాయి, ఒక పక్క నుంచి డ్రగ్స్, ఎన్ని అంటే అసలు ఎంత చేశారో ఏ విధంగా చేశారో కూడా మనకు అంతు చిక్కనటువంటి ఒక మన విజయ్ గారు మనం ప్రతిపదే మాట్లాడుకుంటున్నాం. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ప్రతి స్కీము ఒక స్కామే, ప్రతి స్కీము ఒక స్కామే. ఈ రోజున ప్రతి విషయంలో కూడా అది మద్యం కావచ్చు, లేదా ఇసుక కావచ్చు, క్వార్డ్స్ కావచ్చు, గల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ సబ్జెక్టు పట్టుకుంటే ప్రతి దాంట్లోనే ఒక స్కామ్ ఉంది. ఈ రోజున ఎన్ని కోట్లు సంపాదించి లాగేశారో అది ఎవరెవరి చేతులు మారని మా వేళ్ళన్నీ ఎటువైపు చూపిస్తున్నాయి అనేటువంటి విషయాలు మనం ఎన్ని రకాలుగా చెప్పినా కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళ ముందు చట్టం ముందు నిలబెట్టాలి. నిలబెట్టే కార్యక్రమాలు కొంచెం చాలా ఆలస్యం అవుతుంది. శ్రీనివాస గారు ఆవేశం మనకు మాకు అర్థం చేసుకోగలం. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందో కక్ష ధోరణి చర్యలు అదే విధంగా మనం చేయలేం. వాళ్ళు ఇటు ఎలా పరిపాలించారో, ఎటువంటి కార్యక్రమాలు చేశారో అదే కార్యక్రమాలు మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు. కానీ ఈ ఆలస్యం కూడా కొంచెం ప్రమాదకరంగానే ఉంది. ఎందుకంటే నిన్న మన పేపర్లో చూసాం, మనం కొంతమంది ఐఏఎస్ అధికారులని పక్కన పెట్టారు, వాళ్ళని రోజు వచ్చి సైన్ చేయండి అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఉంది. దాని మీద కూడా డిస్కషన్స్ నడిచినాయి. వాళ్ళు ఏమైనా రౌడీ షీటర్లా, వాళ్ళని ఆ విధంగా పెడతారా అనేటువంటి డిస్కషన్లు కొన్ని ఛానల్స్లో నడిపారు. వాళ్ళు రౌడీ షీటర్లు అంటే రౌడీ షీటర్ వలన ఆ ప్రాంతానికే ఆ చుట్టుపక్కల కొంతమందికే ప్రమాదం అంట. వీళ్ళ వలన మొత్తం రాష్ట్రానికి ప్రమాదం అయింది కదా. వీళ్ళు ఇన్ని రకాలుగా వీళ్ళు చదువుకున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లో వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళు ఏ విధమైన సివిల్ సర్వీసులో నేను ఎంత కష్టపడతా కానీ సివిల్ సర్వీసులో నగ్గిలాం. కానీ ఏం చెప్పుకుని చదివారు వాళ్ళు, ఏం చెప్పుకుని అధికారంలోకి వచ్చారు, ఆ అధికారాన్ని అడ్డం పెట్టిన వాళ్ళు చేసినటువంటి విధ్వంసం ఎటువంటిది. ఈరోజు ఆలోచించుకుంటే సమాజం మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా అయిపోయిందండి. ఈరోజున ఏ రంగం చూసినా అదే విధంగా పరిస్థితి. దానికి కారణం ఐఏఎస్లు ఐపీఎస్లు కాదా?
ఈరోజు వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ విధానపరంగా కొన్ని చర్యలు ఉంటాయి. ఈ రోజున బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి దగ్గరలోనే ఒక హోటల్లోనే వాసుదేవరెడ్డి, అంటే ఇప్పుడు మొన్నటిదాకా పరారీలో వాసుదేవరెడ్డి. పోలీసులు తెలియదా ఒక వ్యక్తి పరారు అయిపోతుంటే ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఈ నెల 2 నెలల బట్టి అతను పట్టుకోలేకపోయారా? వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి, ఇవన్నీ పేర్లను ఒకటో కూడా తెలుసుకుంటే పిన్నెల్లి సోదరుడు, ఇవన్నీ వీళ్ళందరూ అంటే వాళ్ళని పట్టుకోలేని పరిస్థితి. గతంలో ఉన్నటువంటి వీళ్ళ అత్యుత్సాహం లేకపోతే వీళ్ళ చతుర్త ఏమైపోయింది? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవాలంటే వీళ్ళకి 2 నెలలు పట్టింది. ఇప్పుడు విచారణ మొదలెడతారు, వాళ్ళు ఆల్రెడీ లాయర్లు వీళ్ళు అందరినీ పెట్టుకుని మళ్ళీ బెయిల్ తెచ్చుకుని ఆ ఏర్పాట్లు చేసుకునే వరకు పట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే ఖచ్చితంగా ప్రజల్లో ఒక విధమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందండి. ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? గతంలో అత్యుత్సాహం చూపించారు కదా అధికారులు, ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి కూడా అరెస్టులు చేసి తీసుకొచ్చారు కదా, కరోనా టైంలో కూడా అరెస్టులు తీసుకొచ్చారు కదా, మరి అటువంటిప్పుడు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారన్న ప్రశ్న ఖచ్చితంగా తలుతుంది. కానీ ఇక్కడ ఇందాక మాణికల్ల గారు కూడా చెప్పినట్టు ఒక పక్కన ఇటువంటి కలుపు మొక్కలను ఏరేస్తేనే ఒక పక్కన రాష్ట్రం మీద మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి. మీకు ఉదాహరణకి చెప్తాను సార్, మొన్న పోలవరం విషయంలో నిధులు సాధించడానికి ఈయన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు. ఏ రాష్ట్రంలోనైనా ఉంటుందండి కనీసం అదే రోజు పోలవరంలో, పోలవరం విషయంలో చంద్రబాబు గారి హయాంలోనే అన్యాయం జరిగిందని చెప్పేసి పెద్ద హెడ్డింగ్తో వాళ్ళ పేపర్లో వార్తలు, దాని మీద డిబేట్లు పెట్టారు. అంటే వాళ్ళకి కావాలని రాష్ట్రానికి నిధులు రాకూడదు, పోలవరం పూర్తి కాకూడదు, ఇక్కడ పారిశ్రామికవేత్తలు రాకూడదు, ఇదే నిబంధన. మీకు గుర్తుంది కదా విజయ్ గారు, మనకి వైజాగ్లో పారిశ్రామికవేత్తల సదస్సు జరిగింది, అప్పుడు కూడా ఈ ప్రభుత్వం మీద కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వం మీద అప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా మనం అందరం ఏమన్నా ఉండే పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుంది వైజాగ్లో, కాబట్టి అక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు, వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దు రాష్ట్రానికి సంబంధించిన అంశం అని చెప్పి అన్నాం. అంటే ఈరోజు నా బుద్ధి వీళ్ళకి ఎందుకు లేకుండా పోయింది? పోలవరం నిధులు వస్తుంటే రావద్దని అడ్డుకడతారా? పోలవరం పలా వాళ్ళ అన్యాయం జరిగిందని చెప్పేసి పెద్ద పెద్ద కథనాలు సృష్టించి అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏంటంటే ఇది మద్యం అనే కదండి. ఈరోజు మద్యం కుంభకోణం అన్నది మన భారతదేశంలో అత్యంత పెద్ద భారీ కుంభకోణం అది. అదే సందర్భంలో భూములు కుంభకోణం, పేదలకు భూములు ఇస్తానని కుంభకోణం, ఇటు ఎన్ని రకాలుగా చేశారండి వాళ్ళు. అంటే ఇది అదని కాదు, ఏది పట్టుకున్నా ఆ స్కీమ్లో ఉన్నటువంటి ఆ స్కామ్ను బయటకు తీయడానికి ఒక పెద్ద టాస్కే మనకి. అంటే సిఐడి పోలీసులకు కానీ అధికారులకు కానీ వాళ్ళంతా ఫుల్ పూర్తిగా పని ఉంది ఈరోజున. ఇంకా లాయర్లు అంటారా, గతంలో గత ప్రభుత్వంలో ఎవరైనా లబ్ధి పొందింది ఎవరైనా ఉన్నారంటే లాయర్లు సార్. జగన్మోహన్ రెడ్డి గారి గురించే లా చదివి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో వాదించడానికి కోట్లు సంపాదించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అప్పుడు గతంలో ఆయన ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఆయన లాయర్లే అద్భుతంగా వాళ్ళ రంగం బాగుపడింది. వ్యక్తిగతంగా ఒకవేళ ఆయన డబ్బులు ఆయన ఇచ్చుకుంటే పర్లేదు, ప్రభుత్వ సొమ్ము చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పండి. గత 5 సంవత్సరాలు రంగులేసిన దాన్ని సమర్థించుకోవడానికి ప్రభుత్వం వెళ్ళి వాదించిన దానికి కొన్ని కోట్ల రూపాయలు చెల్లించాలి. 5 సంవత్సరాల్లో ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి మళ్ళీ ప్రజల సొమ్మునే తిరిగి వాళ్ళ మీద కేసులకి ఖర్చు చేసి ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. అంటే అంటుంది మద్యం విషయంలో మీరు అంటది ఎందుకు మనం ఎన్ని సెన్లు మాట్లాడుకున్నా మీరు ఎందుకు డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదంటే సమాధానం వాళ్ళ దగ్గర ఉండదు. అసలు ఈ కంపెనీలు ఎవరై ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏపీ బ్యారోస్ కంపెనీ సంస్థ ఏం చేస్తుంది? ఈ బ్రాండ్లు ఏంటి? ఆ బ్రాండ్లు కూడా పెద్ద హల్చల్ చేసినవి, ఆ పేర్లు కానీ విధానం కానీ దేశం అంతా గగ్గోలు పెట్టినా కూడా ఆయన అటువంటి బ్రాండ్లతో ఓన్లీ క్యాష్ రూపేణ చేస్తున్నారంటే ఎందుకు? ఈ రోజు టీ కొట్టు దగ్గర ఆ విషయాలు బయటకు కక్కించే ప్రయత్నమే జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే ముందు కిక్కు దించాలి, దించిన తర్వాతనే అరెస్ట్ చేయాలనే అంటే కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. ఏ మాట మాట ఇంకా కూడా ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇంకా పవన్ చెప్పిన బేఫికర్ కాలుష్య నియంత్రణ మండలిలో వీడని వైసీపీ వాసన అవి కూడా వస్తాం. అక్కడ దాకా నిన్న పోలవరం ఫైల్స్ తగలబెట్టేసే దాంట్లో ఏమి లేదని చెప్పేసి బయటకు వచ్చి అత్యుత్సాహంతో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది తగలబెట్టిన తర్వాత ఏమన్నారంటే నకళ్ళండి అని చెప్పి అంటున్నారు. అంటే ఒకటని కాదు, ఈ రోజున ప్రజలను కాపాడుకోవాలా, ప్రభుత్వ ఆఫీసులో ఫైల్స్ కాపాడుకోవాలి? మాణిక్యరావు ఇప్పుడు అరిసమల శ్రీనివాసరావు గారు ప్రశ్నించారో నేను ప్రశ్నించండి అర్థం ఉంది. మాణిక్యరావు గారు మీరు సమాధానం చెప్పాలి, మీరు కూడా ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు కదా. అంటే ప్రశ్నించే పరిస్థితుల్లో లేకపోతే అదే అంటారండి, ఒక పక్కన దుష్ట శిక్షణ చేసుకుంటానే శిక్షణ. ఓకే మాణిక్యరావు, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతాను డెఫినెట్ గా. విజయ్ గారు, ఇప్పుడు నేను అనేది ఏంటంటే మాకు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వమే పూర్తి భరోసా ఉంది, పూర్తి నమ్మకం ఉంది, వాళ్ళు ఏదైనా సాధించగలరనేటువంటి విశ్వాసం ఉంది. అయితే అన్లిమిటెడ్ అరాచకం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అన్యాయం అక్రమం దోపిడీలో ఒక కేస్ స్టడీ అతను. అటు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అలా చేసి బాగుపడాలి, వాడు సంపాదించుకోవాలి, లేదా అలా చేయకుండా మంచి పేరు తెచ్చుకోవాలి. అలా ఒక కేస్ స్టడీ అది. దాని మీద పిహెచ్డీలో దానికి ఒక ఇది కూడా పెట్టాలి,
ఓ పరిశోధన కూడా పెట్టాలి, ఎవడో ఒకటి చేయాలి. ఇక్కడ నేను ఎన్నింది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి విషయంలో వీళ్ళ ఆర్థిక మూలాలు ఈ రకంగా రాష్ట్రాన్ని డే లైట్ రాబరీ పట్ట పగల దోపిడీ చేసి పోగేసిన డబ్బుతో ఈ దేశంలో దేనైనా కొంటాడు, అతను ఎవరినైనా కొంటాడు. అది మన కళ్ళారా చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్, వేరే లోతు కట్ట పోకలేదు, 100,00,000 కొట్టేసి 16 నెలలు జైల్లో ఉండి 43,000 కోట్లు సీజ్ అయ్యి 12 ఏళ్ళ నుంచి బెయిల్ మీద రోడ్డు మీద తిరిగేసి ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు అంటే ఈ దేశంలో మీరు కొనలేనిది ఏముంది? కాబట్టి వీళ్ళు ఇప్పుడు వైద్యం మీ కాల్ కింద నుంచి కూలిపోతుంది, తలగబట్టేస్తుంది, మీరేం చేయాలి? సర్జరీ చేసి అది ఆ అంగాన్ని తొలగించాలి, అది ఆరోగ్యం. కాబట్టి ఇక్కడ ఇటువంటి చీడ పీడలను తొలగించకపోతే ఈ దేశం ఎలా పండుద్ది, ఈ రాష్ట్రం ఎలా పండుద్ది? వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మొత్తం న్యాయ వ్యవస్థకు ఒక విజ్ఞప్తి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, ఈ అక్రమార్కుల పని పట్టదలుచుకున్నాం, వీళ్ళు దోపిడీ చేసిన సొమ్ముని కక్కించదలుచుకున్నాం, ప్రజల సొమ్ము ప్రజలకు జమ చేయదలుచుకున్నాం, దయచేసి ఈ వ్యవస్థ, ఈ న్యాయ వ్యవస్థ ఈ దేశాన్ని కాపాడగలిగింది ఏదన్నా ఉందంటే న్యాయ వ్యవస్థే, ఈ న్యాయ వ్యవస్థ ఈ అక్రమార్కులకు అండగా నిలవద్దు అని ఒక విజ్ఞప్తి చేయాలి. అవసరమైతే ఆర్డినెన్స్ చేయాలి. వాళ్ళ దగ్గర నేను ఇదివరకు ఒకసారి చెప్పాను, వారానికి నెలకు సరిపడగా 2 బియ్యం మూటలు ఒక కరీంబిడి గట్టు ఒక అగ్గిపెట్టి పాడేసే వాళ్ళకి వాళ్ళు కూర్చోబెట్టి చేయాలి, మొత్తం డబ్బు లాగేయాలి యువతలకి. 2009కు ముందు 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏముందో అంతే ఇచ్చి మీద లాగేసుకోవాలి, ఏ ఇంత లాక్కోకూడదు. అంటే ఎవడ బాబు సొమ్మండి అది? వీళ్ళ సోకులకి, వీళ్ళ అవినీతిని కప్పెట్టుకోవడానికి, వీళ్ళ అక్రమాలు దాచుకోవడానికి వీళ్ళందరినీ కొరేసుకుంటాడు అధికారులని. ఏ ఎవడ తక్కువ చెప్పండి? గంజా వ్యాపారంలో లేరా? ఎర్రచందన వ్యాపారంలో లేరా? ఇసుక మాఫియాలో లేరా? మద్యం మాఫియాలో లేరా? రాజకీయ నాయకులు మించిపోయారండి వీళ్ళు. ఈ రాజకీయ నాయకులు మీరు కూడా తెలుసుకోండి, మీరు తినాల్సిన కేకలు తినేశారు, మేము ఆల్రెడీ సిద్ధం, మీరు తినేస్తారంట తినేయటానికి మేము ఒప్పుకున్నాం. వెన్ రేప్ ఈజ్ ఇన్వెటబుల్ ఎంజాయ్ ఇట్ అన్నట్టుగా మేము ఒప్పుకున్నాం. రాజకీయ నాయకులు తినరు బాబు అని మీది వాళ్ళు తినేస్తున్నారు, చూసుకోండి జాగ్రత్తగా. మీరు తినేసి వాళ్ళు తినేస్తే ఇప్పుడు నేను ఎందుకలా అన్నానంటే, ప్రమాణ స్వీకారం కూటమి 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది, ఎక్కడికక్కడ ఇసుక స్టాకులు ఉన్నాయి, 3 వంతులు లేపేశారు గెలిచిన వాళ్ళు. ఇది వాళ్ళు విచారణ చేసుకోవాలి, ఊరికి నేను ఆరోపణ కాదు ఇది. ఓకే, ఇది నిజం, దాన్ని ఒప్పుకున్నారు జనం, దాన్ని శుభ్రం చేసుకుంటారు పర్లేదండి. ఎందుకంటే మీరు ఆరుమంటూ ఉన్నారు. మీరు అన్నట్టుగా రేపు అనేది ప్రజాస్వామ్యాన్ని చెరబెట్టే ప్రయత్నం గురించి మీరు ప్రస్తావించినట్టు. అలా కాదండి, మీరు ఆ ధన ఆ ఆదాయం ఆ డబ్బు దొంగిలించిన డబ్బు వీళ్ళు రికవరీ చేసుకోకపోతే దానితోటే వీళ్ళకి మంగళం పాడతారు వాళ్ళు. ఈ వాళ్ళు అమ్ముడుపోనాడు ఎవడున్నాడు? ఇది ఇది మా భయం. అది ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాడు చంద్రబాబు నాయుడు గారి పట్ల సానుకూలత ఉండడం కారణమేంటి? ఆయన ప్రజాస్వామ్యవాది, రూల్ ఆఫ్ లా పాటిస్తాడో, అభివృద్ధి కాముకుడు, అభివృద్ధిని కాంక్షిస్తాడో, ఉపాధి కల్పిస్తాడో, సౌమ్యుడు, దూషణ భూషణ తిరస్కారాలకు అతీతుడు, కాబట్టి అందరూ ప్రేమిస్తున్నారు. నీ ప్రేమ మేము పొందాలంటే ఈ దొంగవాడిని నువ్వు మళ్ళీ తీసుకొచ్చి పెట్టేసేలా ఉన్నావు. దీనివల్ల ప్రజల అభిప్రాయంతో ప్రజల ఆదరణతో రాడు, కొనేసుకుని వస్తాడు, వ్యవస్థలను కొనేసుకుంటాడు, ఆ పాము బయట తిరిగేస్తుంది. లేకపోతే సిబిఐ ఎందుకండి, అవినాష్ రెడ్డిని ఎందుకు, దీనికి సమాధానం చెప్పమండి ఫస్ట్. బాబాయ్ మటర్ కేసు గురించి ఎందుకు తేలలేదు? ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ కదా, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వదిలేసింది? ఆ దొంగల బ్యాచ్ని ఎందుకు, ముఠాన్ని ఎందుకు ప్రజలమే వదిలేసింది? విజయసాయి రెడ్డి చొక్కా నెలకుండా టచ్ చేసుకుని ఇవాళ పెద్దల సభలో కూర్చొని మాట్లాడేస్తున్నాడా? తోడు దొంగ కదా అతను, వీళ్ళని ఎలా వదిలేస్తారు? అలా వదిలేసినవాడు ఆ వ్యవస్థలు ఎంత తప్పు అయితే దీన్ని కొళ్ళు నోరు వదిలేసి చూస్తున్నది వీళ్ళది అంతే తప్పు. దీన్ని ప్రశ్నించొద్దా? మీరు నిలదీయొద్దా? అందులో తప్పించుకున్నాడంటే ఇందులో ఇరికిచ్చే అవకాశం వచ్చినాడు, లోపలికి కొట్టి కుమ్మేయొద్దా? వీళ్ళని మీ మీద ఈగ వాళ్తే మా మీద ఏనుగు వాళ్ళని ఫీల్ అయ్యాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కారకుడు చంద్రబాబు లాంటి సౌమ్యుణ్ణి వీళ్ళంత హింస పెట్టారు, దూషించారు, దుర్భాషలాడారు, అత్యంత జుగుప్సాకరంగా నిండు సభలో అవమానించారు అని చెప్పేసి బాధపడి
ఆవేదంతో ఆక్రోశం ఉక్రోషం రోషంతో రగిలిపోయాం మేము. దానికి ఉపశమనం ఏది? దానికి ఉపశమనం ఏది? మాణిక్యాల గారు చెప్పండి. ఓకే ఓకే మాణిక్రావు గారు చెప్పండి. మాణిక్రావు గారు బెంగళూరు ప్యాలెస్లో జగన్మోహన్రెడ్డి గారు లాయర్లతో మాట్లాడుతున్నారని వచ్చిన కథనాల మీద మనం ఇందాక ప్రస్తావించాం. అంటే ఈ మధ్యలో మనం ఏమైనా ఇరుక్కుంటామా? క్వాడ్జ్లో ఇరుక్కుంటామా? సిలికా శాండ్లో ఇరుక్కుంటామా? ఇసుకలో ఏమైనా ఇరుక్కుంటామా? ఇంక దేంట్లో ఉన్నా మనం ఇరుక్కుంటామా? మన దాకా ఏమైనా వస్తుందా? వస్తే ఏం చేయాలి? ఖచ్చితంగా అండి, మేము ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. ఎవరైతే ఈ రాష్ట్ర వనరుల్ని దోపిడీ చేశారో, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరుల్ని నిర్వీర్యం చేశారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేశారు, ఎవరిని కూడా చట్టం వదిలిపెట్టదు. అయితే ఇట్లాంటి ఏమి జరగకుండానే జగన్మోహన్ రెడ్డి కక్ష పూర్తిగా వ్యవహరించాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టే కక్ష పూర్తిగా వ్యవహరించాడు. ఒక రాజకీయ పార్టీ ఉండకూడదు, ఒక రాజకీయ మేధావి ఉండకూడదు, ఒక పరిపాలనా దక్షుడు ఉండకూడదు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండకూడదు, నాకెవరు ఎదురుండకూడదు అనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి చేశాడు పని. ఆ పద్ధతిలో మేము చెయ్యం, చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం, ఆ పద్ధతిలో చెయ్యం. కానీ వ్యవస్థలు చేయవలసినటువంటి పనులు వ్యవస్థలు చేస్తాయి. వ్యవస్థలు మొత్తాన్ని కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడని చెప్తున్నాం. రాజ్యాంగానికి సవాల్గా మారాడు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి లాగా సవాల్గా మారలేదు. మొత్తం అసలు రాజధాని అంటే రాజ్యాంగంలో ఏమని ఉంటుంది? ఒక రాజధాని ఒక రాష్ట్రానికి ఉండాలని ఉంది. 30 లేవని ఎక్కడా లేదు కదా, 40 లేవు అని ఎక్కడా లేదు కదా. అది ఒక వితండ వాదం. 10 లేవు అని ఎక్కడా లేదు కదా, 10 పెట్టుకోవచ్చు. 30 లేవు అని ఎక్కడా లేదు కదా, 30 పెట్టుకోవచ్చు. అంటే ఒక వితండ వాదం తీసుకొచ్చాడు. ఎవరైనా ఈ పని చేయకూడదు అని అంటే ఆ పని చేయకూడదు అని అర్థం. ఈ పని చేయొచ్చు కదా, ఆ పని చేయకూడదు అంటే మిగతా చేయొచ్చు కదా అనే పద్ధతి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితికి, ఆయన చేసే పరిపాలన పరిస్థితికి భిన్నమైనటువంటి పద్ధతిలో చట్టానికి లోబడి మనం పనిచేయాలి. మీరు చూడండి, రాజ్యాంగ వ్యవస్థలైనటువంటి శాసన వ్యవస్థ ఉంది, శాసన వ్యవస్థని నాశనం చేశాడు. శాసన వ్యవస్థ మొత్తాన్ని కూడా బూతులు తిట్టడానికి, వ్యక్తిగత ఆనందం చేయడానికి, లేకపోతే భార్యని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఎవరు కూడా అక్కడికి రాని కూడా చేయడానికి ఉపయోగించుకున్నాడు. మేము ఇప్పుడు అది చేయాలా? మేము ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే వెళ్ళాలి. న్యాయ వ్యవస్థను మీరు చూడండి, న్యాయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులు పారిపోయడం చేశాడు. అమ్మో నాది ఈ కులం, నేను కనుక జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకి తీర్పు ఇస్తే ఆ కులం కాబట్టి తీర్పు ఇచ్చారేమోనని నా ముందుకు రావద్దు, నా ముందుకు ఈ ఫైల్ రావద్దు, ఈ కేసు రావద్దని న్యాయమూర్తులు పారిపోయారు. మనం చూడలేదా? అట్లాగే న్యాయ వ్యవస్థలో సవాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, మనం చూడలేదా? ఇప్పుడు ఏం చేయాలి? న్యాయ వ్యవస్థ కక్ష చేసుకోవాలా? కక్ష కాదు, అతను చేసిన దాన్ని పద్ధతి ప్రకారమే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే పరిపాలన వ్యవస్థ ప్రతిదాన్ని కూడా ధ్వంసం చేసుకుంటా వచ్చాడు. ఎందుకు చేసుకుంటా వచ్చాయంటే వీళ్ళందరూ ఆయుధాలుగా మారారు. ఐఎస్ వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే కళ్ళం అజయ్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకరు అనేక మంది ఆయుధాలుగా మారారు. ఒకటి భయంతో, భక్తితో, లేకపోతే ప్రజా వనరులు మొత్తాన్ని కూడా ఆస్తుల రూపంలో కూడగట్టుకోవడం కోసం చేశారా? వీటి మొత్తాన్ని కూడా మనం చేయాలి. ఇప్పుడు ఇదే అరసుపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన ఒక ప్రజాస్వామికవాది. ఆయనలో కూడా ఈ కసి పెరిగిందంటే జగన్మోహన్ రెడ్డి పాలన చూసే. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు మరోసారి ఉండకూడదనే, లేకపోతే ఆయనకి సహకరించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు కూడా శిక్ష తొందరగా అనుభవించాలని, పొరపాటున మళ్ళా ఈ విత్తనం ఎక్కడ మొలకెత్తిందనే భయంతో. కానీ మేము కూడా రాజ్యాంగ వ్యవస్థకి అవతల నుండి కనుక పనిచేస్తే, ఇదే అరసుమల్ శ్రీనివాసరావు గారు మాట్లాడతారు, వాడు చేశాడు పనికి మాలినాడు, కక్షపూర్తిగా వహించాడు, మీకేమైందయ్యా? రాజ్యాంగానికి లోబడి ఈ తప్పులు చేసినటువంటి వాడిని శిక్షించలేరా? రాజ్యాంగం మీకు తెలీదా? న్యాయ వ్యవస్థ మీకు తెలీదా? చట్టం మీకు తెలీదా? చట్ట పరిధిలో ఎందుకు చేయకూడదని చెప్పేసి మాట్లాడతారు. మేము చేస్తుంది అదే, చట్ట పరిధిలో చేస్తాం. ఎవరిని వదరం? నేను ఇందాక చాలా వాల్యుబుల్ మాట చెప్పాను, ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి పరిపాలన కోరుకుంటూ ఉంటారు. ప్రజల మైండ్ తొలగటానికి జగన్మోహన్ రెడ్డి లాంటి చీడ పురుగులు ఉన్నారు. ఏమి లేకుండానే ఎలాంటి ప్రచారం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి? అక్షలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చంపేస్తా ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ రౌడీలు చంపుకుంటే చంపేస్తా ఉన్నారు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. అంటే ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం మీద, పక్కన వ్యవస్థల్ని
ఒక పక్కన వాళ్ళకి ఒక ఆయుధం. వాస్తవానికి ఒక ఈనాడు ఉన్నప్పుడు, ఒక ఆంధ్రజ్యోతి ఉన్నప్పుడు, ఒక ఆంధ్ర ప్రభ ఉన్నప్పుడు, ఒక ప్రజాపత్రిక ఉన్నప్పుడు ఎంత విలువలకు లోబడి పత్రికలు పనిచేశాయి. ఈ రోజు అతను ఉన్నటువంటి పత్రిక ఒక రోత పత్రిక పత్తిని నందిని నిరూపిస్తుంది, నందిని పందని నిరూపిస్తుంది, హంతకుణ్ణి ఒక దేవతామూర్తి అని చెప్తుంది, లేకపోతే ఒక హత్యలు చేసేటువంటి వాడిని గొప్పని చెప్తా ఉంది. ఇదన్నింటిని ఎదుర్కోవాలి కదా. వచ్చే దాని మీద కక్ష తోటి సచిని ఈ రోజు మూసేయించవచ్చు. మూసేపిస్తాడు, ఏం చేస్తాడు? మళ్ళా రోడ్డు మీదకి వస్తాడు. కాబట్టి రాజ్యాంగ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో పనిచేయాలి. ఉన్నది చాలా తక్కువ పని. ఈ రోజు శ్రీ సిటీకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. వాటిని వదిలేసి ఇంటి మీద ఉంటే చట్ట ప్రకారం వెళ్ళాలి, కాకపోతే కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు. కానీ వీళ్ళెవరు కూడా తప్పించుకోరు. మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 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 చెప్తా ఉన్నాము, తప్పించుకోవడానికి వీలు లేకుండా చట్టపరిధి లేని చేసేటువంటి పని ఖచ్చితంగా మేము చేస్తాము. ఎవరిని వదిలేయమండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా దీనిలో నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితే లేదు. లోకేష్ గారు రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు మొత్తాన్ని కూడా ఖచ్చితంగా చట్ట పరిధిలోకి తీసుకొచ్చి న్యాయ వ్యవస్థను కూడా భయపడకుండా పనిచేసే పద్ధతిని తీసుకొచ్చి శిక్షించేటువంటి పరిస్థితి. నేను వాస్తవంగా చాలా ఆవేశపరుణ్ణి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళు చేసిన తప్పులకి ఆవేశంతో ఊగిపోయా, అసలు బల్లాడిపోయావండి, అసలు వీళ్ళని ఇప్పటికిప్పుడేదైనా చేయాలా అనిపించేంత ఆవేశంతోటి పనులు చేశాం. ఇప్పుడు మా చుట్టూ చట్టం ప్రకారం చేయాలి, రాజ్యాంగానికి లోపడి పనిచేయాలి. మాట్లాడే నా తెలిసి శ్రీనివాసరావు గారు అడుగుతున్నది కూడా చట్టానికి లోబడే, భారత రాజ్యాంగాన్ని అనుసరించి చట్టానికి లోబడే. ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఎన్నికలు అయిన తర్వాత కొన్ని పాటలు వచ్చినాయి చూడండి, బ్లఫ్ మాస్టర్ సినిమాలో కర్మ ఫలితం మీద, ఈనాటి కర్మ ఈచోటి కర్మ ఈచోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలదింతే సృష్టి నియమం ఇదే అని చెప్పిన పాట ఉంది కదా. కాబట్టి అదేదో కర్మ ఫలిత దాన్ని నమ్మేవాళ్ళు ఓకే కర్మ ఫలితాన్ని అనుభవించారంటారు, బట్ ఇప్పుడు చట్టం చేస్తుందా లేదనేది, కర్మ ఫలితం అది అయిపోయింది, ఇప్పుడు చట్టం కర్మ తన పని తను చేసింది, చట్టం తన పని తను చేస్తా లేదనేటువంటి ఒక చర్చ వస్తూ ఉంది. కోసం పడి శ్రీనివాస్ గారు ఏమంటున్నానంటే, కర్మ ఫలితం అయినా కూడా అధికారం కోల్పోవటం వరకే చేసింది. కర్మ ఫలితం చేయాలన్నా కానీ వాస్తవంగా వీళ్ళు ఈ భూమి మీద జీవించకూడదు. ఓకే చూద్దాం పరిణామం. ఓకే ఓకే అందరూ నమ్మకపోవచ్చు ఈ కర్మ, ఈ కర్మల్ని అందరూ నమ్మకపోవచ్చు, బట్ చట్టాన్ని మాత్రం నమ్మి తీరాల్సిందే వాస్తవం, అది కనపడతా ఉంటుంది కాబట్టి. ఎరుగా శ్రీనివాస నా దాకా వస్తుందా, శ్రీనివాస గారి కంటే ముందు ఒక్క మాట చెబుతా. వాడు అంటాడు మనం దోపర యుగం లేక దేవత యుగం, ఒక నాలుగు యుగాలు ఉన్నాయి కదా, మనం కలియుగంలో ఉన్నాము, మన కోసం కేటాయించబడింది కలియుగం, దుర్మార్గుల కోసం, హత్య చేసేవాళ్ళ కోసం, అత్యాచారం చేసేవాళ్ళ కోసం, పాపాలు చేసేవాళ్ళ కోసం కేటాయించబడింది, కనీసం ఈ యుగంలో మమ్మల్ని పాపాలు చేయని అంటారు జగన్. ఇది మాది, ఈ యుగం మాది అంటున్నారా శ్రీనివాస్ గారు? శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈయన జగన్ బెంగళూరు ప్యాలెస్ సమీపం ఉన్న హోటల్లో వాసుదేవ రెడ్డి మకాం వేస్తే పట్టుకొచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నారని అంటున్నారు కదా. ఆడ మకాం వేశాడంటే ఆల్రెడీ ఈ నెల రోజుల పాటు రోజువారీగా చర్చలు అవి జరుగుతుంది, అందుకనే బహుశా నా దాకా వస్తుందా అని జగన్మోహన్ రెడ్డి గారు జాతులు తీసుకోవడం మొదలుపెట్టుంటారు. ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో ఎక్కడ ఉన్నటువంటి విచిత్రమైన పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మన అటువంటి జగన్మోహన్ రెడ్డి మనకి దురదృష్టవశాత్తు మనకి అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. ఏంటంది అతను ఎన్ని రకాలుగా, అతను మైండ్ సెట్ మామూలుగా అయితే రాజకీయ నాయకుడు కాదు, ఒక పారిశ్రామిక ఒక వ్యాపారవేత్త, రాష్ట్రంతో వ్యాపారం చేశాడు. అదే సందర్భంలో క్రియల్ మెంటాలిటీ, అతనికి ఉన్నటువంటి క్రియల్ మెంటాలిటీ నాకు తెలిసి భారతదేశంలో ఎవరికీ ఉండదు ఖచ్చితంగా. ఇన్ని రకాలుగా ఈరోజు నాకు గత 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద తిరుగుతా కూడా ముఖ్యమంత్రి పదవి కూడా అనుభవించేటటువంటి విషయం అందరికీ తెలిసినదే. కాకపోతే లలూ ప్రసాద్ యాదవ్ లేకపోతే జయలలితా రకరకాల పేర్లు ఎన్నో, శశికళ లాంటి పేర్లు ఎన్నో, అంతకంటే పెద్ద తోపేం కాదు, ఖచ్చితంగా టైం వస్తుంది. కానీ ఈ లోపల న్యాయ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఒక చిరు దీపం ఏదైనా ఉందంటే న్యాయ వ్యవస్థ ఒకటి మనల్ని కాపాడుతుంది. గత 5 సంవత్సరాలు కాస్త కోస్తా మన రాష్ట్రాన్ని కాపాడిందని న్యాయ వ్యవస్థ. కానీ ఆ న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం కోల్పోలేం కదా, ఎందుకు ఇతను ఇలా వదిలేశారని చెప్పి మనం ప్రశ్నించలేం. వ్యవస్థలు జరుగుతూ ఉంటాయి కొన్ని లోటుపాట్లు అన్ని. ఇంకా సిబిఐ విషయంలో మన గతంలో చూసాం, ఎక్కడికైనా వెళ్ళాలంటే 144 సెక్షన్ ఉన్నది, అతన్ని కర్నూలు అరెస్ట్ చేయాలంటే మాత్రం చేయలేకపోయారు, వెనక రావాల్సి వచ్చిన పరిస్థితి, ఆ అధికారుల మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజుకి కూడా దుర్మార్గంగా విజయ్ గారు ఆఖరికి అంబేద్కర్ విగ్రహానికి కింద పేర్లు ఇవ్వడదు, కొంతమంది తొలగితే అంబేద్కర్ మీద దాడి జరిగాయని చెప్పేసినటువంటి ఒక విషయం.
మొన్న జోగి రమేష్ మీద అతను చేసినటువంటి కేసుల విషయంలో అరెస్ట్ చేస్తే అతను ఏమన్నాడంటే కులాన్ని తీసుకొచ్చాడు, మా గౌడు కులం మీదే మొత్తానికి లేదా బీసీల మీదే దాడి అన్నాడు. అంటే ఈ విధమైనటువంటి రాక్షసులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆచితూచి అడుగులేయవలసిన పరిస్థితి ఉంది. ఏ విధమైన ఒక విధమైన చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనం చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే గతంలో విజయ్ గారు అన్నీ కూడా ఏ కార్యక్రమం చేయవలసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సెట్లు వేసుకునేవాడు. సెట్టింగ్ ఆ తిరుపతి సెట్టింగ్ కావచ్చు, లేకపోతే సెక్రటేరియట్ సెట్టింగ్ కావచ్చు, సెట్టింగ్ లేసి అతను ఉన్నాడు. వాళ్ళ వాటి వాళ్ళ కింద నాయకులు అందరూ సెటప్లతో బిజీగా ఉన్నారు వాళ్ళు. అది జరిగింది కదా 5 సంవత్సరాల్లో. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత వాళ్ళు ఒకళ్ళని వాళ్ళ సెట్టింగ్లని పోవడమే కాదు, వాళ్ళ సెటప్లన్నీ కూడా బయట పెడతా ఉండాలి. అంటే ఒక ఒక మామూలు కార్యక్రమం కాదండి. ఎవరికైనా ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కొనసాగింపుగా చేసుకునేటువంటి పరిస్థితి గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 2004 తర్వాత ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు చేసే పనులు కొన్ని కొన్ని కార్యక్రమాలను ఆయన కొనసాగించాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గతంలో ఏం చేశాడు చేయకుండా ఆపజేయవలసిన పరిస్థితి ఈరోజు ప్రతిదీని. ఈరోజు రాష్ట్రం గురించి ఆలోచించుకుంటా, ఒక పక్క నుంచి ప్రజలను కాపాడుకుంటా, వ్యవస్థలను కాపాడుకుంటా, రాజ్యాంగాన్ని కాపాడుకుంటా కార్యక్రమాలు చేసుకుంటా వెళ్ళాలి. ఎక్కడో ఇంకా 2 నెలల రోజులు కాకుండానే రాష్ట్రంలో అన్యాయం జరిగిపోతుందని చెప్పి ఢిల్లీలో ధర్నా చేసినటువంటి వ్యక్తి మనకి ఇక్కడ రాజకీయ నాయకుడు ఉన్నాడు. మనకి అటువంటి వ్యక్తిలో ఉన్నప్పుడు చాలా సమయం కూడా మనం పాటించాలి. ఎందుకంటే ఈ అధికారుల మీద చర్యలు తీసుకునే కార్యక్రమంలో నిజంగా పనిచేసేటువంటి అధికారిని మంచి అధికారులు బలవకూడదు. ఏ విధంగా ఒక్క మంచి అధికారి బలం అయినా నష్టమే సమాజానికి. అదే సందర్భంలో అంటే కార్యక్రమాల విషయంలో నిజంగా ఆలస్యం అవుతున్న విషయం, లేకపోతే దానివల్ల ఒక అశాంతి ఒక విధమైన ఆవేదన ఉన్న విషయం అందరికీ ఉంది. శ్రీనివాసరావు గారు చెప్పిన ఆవేదనలో ఒక అర్థం కూడా ఉంది. కానీ ఆ చేసే కార్యక్రమంలో మంచికి చెడు మంచికి ఇబ్బంది కలగకూడదు. అదే ఇదే సమయంలో మనం ఇది కూడా చూడాలి కదా. ఇప్పుడు సీసీటీకి దాదాపు 15 సంవత్సరాలు వాళ్ళు ప్రారంభించబోతున్నారు. గతంలో మనం మీకు విజయ్ గారు మనం మాట్లాడుకున్నాం, మా హయాంలో 70 భారీ పరిశ్రమలు వచ్చినాయి అని చెప్పేసి చెప్పాడు ఆయన. ఒక్క పేరు చెప్పబోయా 70 పరిశ్రమలు ఏ జిల్లాలో పెట్టావు ఎక్కడ పెట్టావు అంటే లేదు. ఈ రోజున ఏ పరిశ్రమలు శంకుస్థాపనలు జరుగుతున్నాయి, ఏ పరిశ్రమలు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి, లేకపోతే ఎవరితో ఎంఈఓలు జరుగుతున్నాయి, ఎంతమందికి ఉపాధి కలుగుతుంది అనేది, ఎన్ని కోట్లు వస్తుంది అన్నది చాలా క్లారిటీగా ఉంది. ఈ రోజున అర్థం ఎందుకంటే 36 మందిని 38 మందిని హత్య చేసేశారని చెప్పేసి అంటారు. పేర్లు చెప్పండి అంటే పేర్లు ఇచ్చారా? పేరు లేవు. అంటే కేవలం బురద జల్లడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఉండడం, ప్రజలు సుఖశాంతులతో ఉండకపోవడం, అదే కోరుకుంటున్నటువంటి పార్టీ ఇక్కడ మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి మనం వాళ్ళకి ఒక పత్రిక మనస్సాక్షి అనే సాక్షి ఒకటి ఉంది, ఆ పత్రికను ఎదుర్కోవాలి. వాళ్ళ వారికి సంబంధించి అంటే జగన్ మీద మీద ప్రేమతో కాదండి, కొంతమంది ఉన్నారు జనం జగన్ మీద ప్రేమ, జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో కాదు, చంద్రబాబు మీద మాత్రం ద్వేషం ఉంది. వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు, వాళ్ళు రోజుకు ఒక ఐటెం రాసుకుంటూ రావాలి. ఆఖరిక కొన్ని పార్టీలు ఇతర పార్టీల్లో కూడా ఉన్నారు, వారు కూడా పల్లం వాళ్ళు ట్వీట్ పెడితే ఈ విధంగా చేస్తారా? అంటే వాళ్ళకు కూడా మనసులో ఎలా ఉంటుందంటే చంద్రబాబు గారి మీద వ్యక్తిగత ద్వేషం. ఒక వర్గం ఉంది, ఆ వర్గం పనిచేస్తుంది పక్క నుంచి. ఐఏఎస్ మాజీ సీనియర్ సంపాదకులు అవ్వచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, రిటైర్డ్ అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఇటువంటి ఒక కాల చుట్టూ విషసర్పాలతో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఛేదించుకుంటా వెళ్తానే. ఓకే సార్, రాముడు తలుచుకుంటే ఒక రోజులో రామాయణం అయిపోయిందండి. కానీ ఆగాలి, కొంత కార్యక్రమాలు జరగాలి, మధ్యలో కొంతమంది ఏరివేత వెళ్ళాలి. ఓకే సార్. అంటే నేను మాణికాలరావు గారితో పూర్తిగా ఎక్కిపోతున్నాను, శ్రీనివాసరావు గారితో కూడా. నా గొంతులోంచి వచ్చిన ప్రతి మాట కూడా ఇవాళ సాధారణ సగటు పౌరుడు వాయిస్ అండి. ఇంకోటి ఏంటంటే యుగాల గురించి మాట్లాడారు కాబట్టి త్రేతాయుగమైన ద్వాపరయుగమైన దుష్ట శిక్షణకి యుగాల తరబడి సమయం తీసుకుందండి. కలియుగంలో ఇన్స్టెంట్గా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మాణికాలరావు గారు పోరాటాల నుంచి వచ్చాడు, నేను గమనిస్తున్నాను ఆయన్ని ఛానల్ నుంచి. ప్రలోభాలు కూడా లొంగకుండా పార్టీ కోసం పనిచేశాడు. అణిచివేతకి నిరంకుశానికి నిర్బంధానికి గురయ్యాడతను. వాళ్ళలో డెఫినెట్గా వాళ్ళ నోటి నుంచి ఈ మాటలు రావాలి, కానీ వాళ్ళు పార్టీ లైన్స్లో ఉంటారు కాబట్టి. ఇంకోటి నా బాధ ఏంటంటే, అసలు అందరూ బాధపడేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ శ్రీ సిటీలో ఓపెన్ చేస్తున్నారు, అలాగే అనేక కంపెనీలు తీసుకొస్తారు. మనకు తెలిసినవి కొన్ని, తెలియకుండా కొన్ని వీళ్ళు అడ్డం పడకుండా ఈ పాములు చేస్తున్నారు. వీళ్ళందరినీ రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాజకీయ ముఖ చిత్రం మీద లేకుండా చేయండి చాలు మాకు. ఎందుకంటే అతని వల్ల ప్రమాదం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొట్టి లాగేసుకుంటున్నారు వాళ్ళు, ఉన్నవాళ్ళు తరిమేస్తున్నారు. అతనికి రాష్ట్రం అభివృద్ధితోటి ప్రజల సంక్షేమం క్షేమంతో వాళ్ళకి సంబంధం లేదు. తన పెత్తనం సాగాలి, ప్రజలనే అధికారులని బానిసలుగా చూసుకోవాలి, తన పెత్తనం కావాలి, పెత్తనాన్ని కాపాడుకోవడానికి అధికారం కావాలి, అధికారంలోకి రావడానికి డబ్బు కావాలి. ఈ డబ్బుని, ఈ ధన మూలాలని, ఈ ఆర్థిక మూలాలని మీరు కోకట వేళతో పెకలించకపోతే ఇది ప్రమాదం. ఇది మేము చెప్పదలుచుకుంటాం. ఓకే సార్.